నెక్స్ట్ వన్ మూడవ సంధి వృద్ధి సంధి మరి ఇక్కడ ఇచ్చినటువంటి సంధి వృద్ధి సంధి అని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన వెంటనే దాని పలాని వృద్ధి సంధి అని మనం ఎలా చెప్పగలము అంటే ఒక్కసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ చూడండి దేశ ఔన్నత్యము విడగొడితే దేశ ప్లస్ ఔన్నత్యము దేశ ఔన్నత్యము ఓకేనా ఏక ప్లస్ ఏక ఏకైక దివౌకములు దివ ప్లస్ ఓకములు దివౌకములు అష్టైశ్వర్యములు అష్ట ప్లస్ ఐశ్వర్యములు అష్టైశ్వర్యములు ఇక్కడ రెండు అక్షరములను విడగొట్టినప్పుడు పూర్వ పదములోని చివరిది పరపదములోని మొదటిది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే దేశ ష అంటే ష్ ప్లస్ ఆ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే అకారం వస్తుంది నెక్స్ట్ ఔన్నత్యము ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఔ వచ్చేస్తుంది ఓకేనా పూర్వ పదములోని చివరిది పరపదములోని మొదటిది మీరు అబ్జర్వ్ చేస్తే దేశ ష అంటే ష్ ప్లస్ ఆ అంటే అకారం వస్తుంది ఇక్కడ ఔ ఔన్నత్యంలో ఔ నెక్స్ట్ ఏక ప్లస్ ఏక ఏకైక పూర్వ పదంలోని చివరిది క్ ప్లస్ ఆ కా కాబట్టి ఇక అకారం వస్తుంది ఇక్కడ ఏక ఇక్కడ ఏ వస్తుంది నెక్స్ట్ దివౌకములు దివ ప్లస్ ఓకములు దివౌకములు ఇక్కడ మొదటిది పూర్వ పదంలోని చివరిది వా అంటే ఉ ప్లస్ ఆ దట్ ఈస్ ఆ ఓకములు దట్ ఈస్ ఓ నెక్స్ట్ అష్ట అష్ట స్ట్ ప్లస్ ఆ స్ట కాబట్టి ఆ ప్లస్ ఐశ్వర్యములో ఐ ఇక్కడ మీరు ఒక్కసారి ఇప్పుడు డెఫినేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ చూడండి అకారమునకు ఏకారము కాని ఐకారములు కాని పరమైనప్పుడు ఐకారము రావాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి అకారమునకు ఆ ప్లస్ ఏ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి ఐ రావాలి నెక్స్ట్ అకారమునకు ఐకారం వచ్చినప్పుడు ఆ ప్లస్ ఐ వచ్చినప్పుడు కూడా మనకి ఏం రావాలి ఐ రావాలి అంటే అకారమునకు ఏకారం వచ్చినా అకారమునకు ఐకారం వచ్చినా మనకి ఏం రావాలి ఐకారం రావాలి నెక్స్ట్ అకారమునకు ఓకారము అకారమునకు ఓకారము లేదా అకారమునకు ఔకారం వచ్చినప్పుడు మనకి ఏం రావాలి అంటే ఔకారము ఆదేశం కావాలి ఇక్కడ ఏం రావాలి ఫ్రెండ్స్ ఔకారము ఇక్కడ చూడండి అకారానికి ఏకారం కాని అకారం అకారమునకు ఐకారం కాని వచ్చినప్పుడు ఐకారం ఆదేశం అవుతుంది అకారమునకు ఓకారం కాని అకారమునకు ఔకారం కాని వచ్చినప్పుడు ఔకారం ఆదేశం అవుతుంది ఇలా ఆదేశమైనప్పుడు అది మనకి ఏమవుతుంది అంటే వృద్ధి సంధి అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం ఆదేశం అయితే దీన్ని మనం ఏమంటాము అంటే వృద్ధి సంధి అంటాం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆ ప్లస్ ఔ ఏం కావాలి ఆ ప్లస్ ఔ ఔ కావాలి ఇక్కడ ఔ వస్తుందో చెక్ చేద్దాం ఆ ప్లస్ ఏ ఆ ప్లస్ ఏ ఏం కావాలి ఫ్రెండ్స్ ఐ రావాలి ఐ రావాలి ఆ ప్లస్ ఓ ఆ ప్లస్ ఓ ఔ రావాలి ఔ ఆ ప్లస్ ఈ ఐ ఆ ప్లస్ ఐ ఏం రావాలి ఐ రావాలి ఇప్పుడు ఇలా ఆదేశం అవుతాయో కాదో చెక్ చేద్దాం దేశ ఔ ఔ చూడండి దేశ ప్లస్ ఔన్నత్యము ఆ అకారము ఔ అకారము ఔకారం వచ్చినప్పుడు ఏం రావాలి ఔ ఆదేశం కావాలి దేశౌ దేశౌ ఔ వస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే వృద్ధి సంధి వస్తుంది నెక్స్ట్ ఏక ప్లస్ ఏక ఏక కా ఏక ఏ అకారానికి ఏకారం ఫామ్ అయినప్పుడు ఏం రావాలి ఐకారం రావాలి ఏకైక ఏకై కై ఐ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది వృద్ధి సంధి అవుతుంది నెక్స్ట్ దివోకములు దివ ప్లస్ ఓకములు వా అంటే అకారము ఓ అంటే ఓకారము అకారానికి ఓకారం ఫామ్ అయినప్పుడు ఏం రావాలి ఔకారం రావాలి దివౌ ఔ దివౌకములు అంటే ఔ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది వృద్ధి సంధి అవుతుంది అష్టైశ్వర్యములు అష్ట ప్లస్ ఐశ్వర్యములు అష్ట ఆ ఐశ్వర్యములు ఐ అకారానికి అకారానికి ఐకారం ఫామ్ అయినప్పుడు మనకి ఏం రావాలి అంటే ఐకారం రావాలి అష్టై ఐ అష్టై ఐ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే వృద్ధి సంధి అవుతుంది నాలుగవ సంధి యనాదేశ సంధి మరి ఎగ్జామ్ లో యనాదేశ సంధిని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం
మరి ఫస్ట్ డెఫినేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా అర్థం అవుతుంది. ప్రతిదానికి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. ఫస్ట్ వన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అత్యధికము, అత్యధికము అతి ప్లస్ అధికము రెండు అక్షరముల కలయిక మనకు సంధి అవుతుంది అని చెప్పాను. ఆ రెండు అక్షరములలో మొదటిది మనకి పూర్వపదం అవుతుంది, రెండవది మనకి పరపదం అవుతుంది. ఇక్కడ పూర్వపదములోని మొదటిది, పరపదములోని సారీ పూర్వపదములోని చివరిది, పూర్వపదములోని చివరిది పరపదములోని మొదటిది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అతి ఈ, అతి ఈ అక్కడ ఇకారం ఫామ్ అయింది, అతి ఈ ఇకారం ఫామ్ అయింది. నెక్స్ట్ అధికములో ఆ ఫామ్ అయింది. అదేంటో తర్వాత చూద్దాం. మీకు ఫస్ట్ పూర్వపదంలోని చివరిది, పరపదంలోని మొదటిది మీరు ఎప్పుడైతే ఫామ్ చేసుకోగలుగుతారో అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ గెస్ చేయొచ్చు. నెక్స్ట్ అణ్వస్త్రము, అణు ప్లస్ అస్త్రము, అణు ఉ, అణు ఉ ప్లస్ అస్త్రములో ఆ. నెక్స్ట్ పిత్రాజ్ఞ, పితృ ప్లస్ అజ్ఞ, పిత్రాజ్ఞ పితృ రు, అంటే ఇక్కడ ఏమొచ్చింది ఫ్రెండ్స్, రు వచ్చింది. పితృ రు ప్లస్ అజ్ఞ ఆ, అజ్ఞలో ఆ. నెక్స్ట్ అత్యుగ్రము, అత్యి పూర్వపదంలోని చివరిది ఈ, పరపదములోని మొదటిది ఉ. ఉగ్రము అంటే ఉ, అంటే ఇక్కడ చూడండి పూర్వపదములోని చివరిది, పరపదములోని మొదటిది ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ ఏంటంటే ఉ రు ఈ ఊ రూలు అను వానికి అసవర్ణమైన అచ్చులు పరమైనచో క్రమముగా యా వా రాలు అనునవి ఆదేశమగును. అంటే అర్థం ఏంటి చూడండి, ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైనప్పుడు యా వస్తుంది, ఇకారానికి అచ్చుపరమైనప్పుడు మనకి ఏం ఆదేశం అవుతుంది అంటే యా వస్తుంది, ఉకారానికి అచ్చుపరమైనప్పుడు వా వస్తుంది, ఇకారానికి యా, ఉకారానికి వా, రుకారానికి రా. రుకారానికి అచ్చుపరమైనప్పుడు మనకేం రావాలి అంటే రా రావాలి. మరి ఇక్కడ అచ్చు కూడా ఎలా ఉండాలంట, అసవర్ణములైన అచ్చుల పరమైనచో, అసవర్ణమైన అచ్చుల పరమైన అంటే దీర్ఘం ఉండకూడదు. అసవర్ణం అంటే దీర్ఘం లేని దీని, అసవర్ణమైన అచ్చులు అంటే ఆ అలా దీర్ఘం ఉండకూడదు. ఈకి అచ్చు దీర్ఘం కాని అచ్చుపరమైనప్పుడు యా, ఉకారం నాకు అచ్చుపరమైనప్పుడు వా, రుకారం నాకు అచ్చుపరమైనప్పుడు రా, ఈ యా, రు వా, రు వా, రు రా, ఉ వా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇకారం నాకు అచ్చుపరమైనప్పుడు, ఇకారం నాకు అచ్చుపరమైనప్పుడు ఏం రావాలి, యా రావాలి, అంటే ఇక్కడ యా వస్తుంది. నెక్స్ట్ ఉకారం నాకు అచ్చుపరమైనప్పుడు ఏం రావాలి, వా రావాలి, వా. రుకారం నాకు అచ్చుపరమైనప్పుడు, రుకారం నాకు అచ్చుపరమైనప్పుడు రా, రా. ఇకారం నాకు అచ్చుపరమైనప్పుడు యా, యా. ఇక్కడ అచ్చువండి దీర్ఘం ఎక్కడ రాలేదు చూడండి, ఇక్కడ ఎక్కడ అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనవి కాబట్టి మనకి ఇక్కడ యా వచ్చింది, వా వచ్చింది, రా వచ్చింది, యా వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి అత్యధికము, అతి ప్లస్ అధికము, ఇకారం నాకు అచ్చుపరమైనప్పుడు యా రావాలి, అత్య యా, అత్యధికంలో యా ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే ఎనాదేశ సంధి అవుతుంది. అణ్వస్త్రము, అణు ప్లస్ అస్త్రము, అణు ఉకారం నాకు అచ్చుపరమైనప్పుడు వా రావాలి కాబట్టి అణ్వా, వా వచ్చింది కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది అంటే యనాదేశ సంధి అవుతుంది. పిత్రాజ్ఞ, పితృ ప్లస్ అజ్ఞ, పితృ రుకారం నాకు అచ్చుపరమైనప్పుడు రా రావాలి కాబట్టి పిత్రా రా, రా వచ్చింది కాబట్టి ఇది కూడా యనాదేశ సంధి. నెక్స్ట్ అత్యుగ్రము, అతి ప్లస్ ఉగ్రము, తీలో ఈ ఉంది, ఊ ఇకారం నాకు అచ్చుపరమైనప్పుడు యా రావాలి కాబట్టి అత్యు యా, అత్య అంటాం కదా అత్యాలు యా, అత్యులో కూడా యా, ఇక్కడ కూడా యకారం ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది అంటే యనాదేశ సంధి అవుతుంది.